అందరం వెళ్ళాల అది నువ్వు రామ రామ గెలుపు రామ గెలుపు రమేష్ నువ్వు రామ గెలుపు కృష్ణ చూసుకో జాగ్రత్త వర్దిల్ లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం ఎల్పిడి తిరిగిపోతాయి అడిగి
Thank you.
Gracias.
ఇక్కడ ఆఫీస్ లో లేదు సార్, మొన్న ఖాళీ అయింది సార్. మేము కింద దోన ఆఫీస్ నిన్న రాత్రి మొన్న మామూలుగా టెర్రరిస్టులు ఎవరైనా తప్పు వాళ్ళ పట్టుకుంటారు. ఎక్కడ దాంగు ప్రతి ప్రదేశ ఆఫీస్ పోలీసు బుద్ధి జ్ఞానం ఉంటే నేరుగా వచ్చి ఆఫీస్ పోవచ్చా? ఎంత కనీసం లేకుండా మిడ్ నైట్ వచ్చి ఆయన కిడ్నాప్ చేయడం, ఏదో ఒక నోటీస్ తగిలిచ్చేసి అతన్ని ఎక్కడ తిప్పారో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడెక్కడో తిప్పి రాత్రి మళ్లీ మా వాళ్ళు వెతుక్కుంటా ఉంటే ఇక్కడ సిబిసిఐడి ఆఫీస్ గుంటూరు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ముందు ఒక ఎఫ్ఐఆర్ వేశారు, ఆ ఎఫ్ఐఆర్ లో ఈ నేరం నిన్నే మీకు చూపించాను నేను డీటెయిల్స్ అన్ని. ఎవడో ఒక అవినీతి అధికారి ఒక ఆరోపణ చేస్తే ఆరోపణ పైన ఒక సీనియర్ ఆఫీసర్ ఎన్క్వైరీ, ఇది టెక్నికల్ మిస్టేక్ తప్ప ఏమీ కాదని దాన్ని క్లోజ్ చేశారు. అవినీతి ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, వేరే క్లోజ్ చేశారు, ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అలాంటి వాడిని మళ్ళా మీరు తీసుకు వాళ్ళ తమ్ముడు భార్యకు బ్రాహ్మిన్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా ఇచ్చి కిట్ ప్రో పాల్పడి కావాలని ఆ తప్పుడు ఆరోపణల పైన మీరు చర్యలు తీసుకునే పరిస్థితికి వచ్చారు. చూస్తున్నా ఆయన రిటైర్ అయి 3 అయింది. ఆయన ఎన్జిఓ లీడర్ గా పనిచేశాడు, రాష్ట్రంలో ఉన్నారు. మీరు ప్రవర్తించిన తీరు చాలా క్వశ్చనబుల్. ఉన్మాది ముఖ్యమంత్రి చెప్పచ్చు, ఒక ప్రవర్తించమనొచ్చు, కానీ మీ యొక్క విశిక్షణ జ్ఞానం ఏమైంది? సిబిఐ అంటే మీరు మొదటి వేసిన ఎఫ్ఐఆర్ లో 41A నోటీ మళ్లీ అదే క్రైమ్ పైన 467 మీరు అంటే 10 సంవత్సరాలు
సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ పెడతారా మీరు? బెయిల్ రావాలని లేకుంటే ఫారెన్ నోటీస్ అవార్డ్ ఇష్ట ప్రకారం మీరు తయారవుతారా? చూశారు 17-18 గంటల ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి అక్కడి నుంచి మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అడిగారు? మీరు సర్టిఫికెట్ కాకుండా అక్కడ అన్ని అడగ స్ట్రైక్ మీరున్నారా? మీరే చేపిస్తున్నారా? అంటే ఎస్ పార్టీ జరిగితే అక్కడ ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం. ఎన్జిఓలు కాదు, ఒక ఊర్లో కూడా జరిగిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వాళ్ళకు తోడు మీ గుండెల్లో తమాషా. ఏదో మొట్టమొదటిసారి మంత్రి అయినట్టు 3 ఏళ్ళకే ఇంత ముందు పనిచేసిన నాకే ఒళ్ళు దగ్గర వెళ్ళి చట్టాన్ని అమలు చేయడంలో ఇష్ట ప్రకారం ఒక్కరు కూడా ఈ రోజు ఉంది ఉంటుంది ఇవి ఎప్పుడైనా సరే ఈ జగన్ ఇది లేదు మిమ్మల్ని బలి పశువులు చేస్తాడు, బాకరాగాడు చేస్తాడు. దానికి కర్మ నేను ప్రకారం జరగాలి, పోలీసు ఆ విధంగా వ్యవహరించిన తప్పకుండా సమస్య కేసులు ప్రజల్లోకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి 3 రోజుల్లో ఎన్ని తెలుగుదేశం పట్టారో ధైర్యం మీకు పెట్టండి. నేరం మీరు ఇప్పుడు చెప్పండి, ఏమన్నా హత్యలు చేశారా? అత్యాచారాలు చేశారా? చేశారా? అసల పైన పోరాడు ప్రజలకు అండ ప్రజా కాపాడ వీళ్ళు ఒక టెర్రరిస్టులుగా తయారైపోయారు. చెప్తున్నా సమయం మీ ఆటలు ఇక్కడ సాగనీయం. వాళ్ళు చాలా ఫాసుల తప్ప ఇంకోటి కాదని కూడా ఈరోజు మీరు చూస్తే మంత్రులు సత్యనారాయణని రవీందర్ని ఏ నేరం చేశారు చెప్పండి. ఒక ఆయన ఫోన్ చేస్తాడంట, ఆయన అసిస్టెంట్ కు ఫోన్ చేస్తే కొల్లు రవీందర్ని అరెస్ట్ చేసేస్తారు మర్డర్ కేసులో. ఇంకో పక్కన అక్కడ మైనింగ్ దానికి పోతే న్యాయం చేయమని దేవిని నువ్వు ఆడు కూర్చున్నాడు, జైలు పంపించేస్తారు. సత్యనారాయణ గారు ఎవరికో ఒక లెటర్ రాస్తే లెటర్ ఇస్ నాట్ ఎ కాగ్నిజెన్స్, దానిపైన యాక్ట్ చేసే వాళ్ళు యాక్ట్ చేస్తారు, దానిపైన అరెస్ట్ చేస్తారు. ఇన్నేళ్లు పెట్ట. ఇంకో పక్క 6 మంది మాజీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టావా, జైలు పంపిస్తావా? రవి నల్లమెల్లి రామకృష్ణ రెడ్డి, దూళిపాల నరేంద్ర కుమార్, చింతమనేని ప్రభాకర్, జేసి ప్రభాకర్ రెడ్డి, నేను అడుగుతున్నా సాధించారు కాకుండా ప్రసాద్ నుంచి వెంటాడి పరిస్థితికి వచ్చి టైగర్ గొప్ప ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని మానసిక చంపేసే పరిస్థితికి వచ్చారు, పట్టున పెట్టుకున్నారు. ఇంకో పక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎరపతి లేని
పాలపాటి రాజా అదే మరి నక్కా ఆనందబాబు గల్లా జయదేవ్ వంతల రాజేశ్వరి పుల్లారావు చూస్తే యనమల ఇంకో పక్క చినరాజప్ప ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే కొన్ని వందల మంది పైన కేసులు పెడతారా మీరు? అశోక్ పైన వారసత్వంగా వచ్చిన ఆస్తి వాళ్ళ తల్లిదండ్రులు దయాదర్శనాలపైన ఆ చారిటీ ఇచ్చారు. వాళ్ళు ఒక చారిటీ ఇస్తే ఆ దాతలపైన పెడతావా? నీ ఇష్ట ప్రకారం. ఇంకో పక్కన గుంటూరులో గురైన పోయి పరామర్శించకపోతే లోకేష్ పెడతారు. ఇంకో పక్కన పట్ట పైన దాడి చేసి రెండు సార్లు ఆస్తులు పూర్తిగా పైన కేసులు పెడతారు. ఎంత ధైర్యం, ఎంత మీరు? ఇంకో పాత్ర పైన కేసు లెక్కేసుకుంటే నేను వేల మంది పైన మీరు కేసులు పెట్టారు. మంత్రులని రాజీ మంత్రుల్ని ఇంకో పక్కన మంది మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్, ఇంకో పక్కన మాజీ ఎమ్మెల్యేలు గాని ఇంపార్టెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ గాని బీటెక్ గాని 70 చేశారు. ఇంకో పక్కన మందిని పొట్టన చంపేశారు. ఇవి కాకుండా ఆస్తుల ధ్వంసం 120 చేశారు. కొత్త వచ్చారు మామూలు తప్పు కొడితే వీళ్ళు మళ్ళా వీళ్ళ ఆస్తిని మొత్తం ధ్వంసం మూలాలి. దానివల్ల ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ప్రెషర్ పెట్టాలి. మీరు బయట మనకెందుకే రాజకీయం అని చెప్పాలి. ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు, అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. మీరు ఒక వైట్ పేపర్ ఒక పేపర్ దానిపైన జరగాలి. ప్రజల్ని చైతన్యం తీసుకొస్తాం. ఒక ప్రజలపై ఉన్నారు కండగా పార్టీ పైన దాడి సమస్యలు మీరే క్రియేట్, మళ్ళా సమస్యలు పరిష్కారం నటించి కేజీలు వలక ఒత్తిడి తీసుకొచ్చడానికి వీలు లేదు. ఆ విషయం పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టుకోవాలి. ఈరోజు మా కాయకులెట్టయితే మళ్ళా ఒక రోజు గుర్తుండాలి. అశోక్ అనుకోనంటే చేయలేనా? 2 ఆ విషయం మీరు గుర్తు. ఇంకొక పక్క ఇది వరుణ్ రెడ్డి ఒక ప్రెసిడెంట్ మొద్దు అక్కడే జరిగి హత్య జరిగితే నేనున్నప్పుడు కాదు, 2011-12 ఆ ప్రాంతం అతన్ని సస్పెండ్ చేశారు. అక్కడి నుంచి అతని ఇంక్రిమెంట్స్ అన్ని కట్ చేశారు. వచ్చినప్పుడు ఎక్కడ కనపడలా? మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రిట్రాక్ట్ అతనికి మొత్తం అన్ని కూడా సస్పెన్షన్లన్నీ క్యాన్సిల్ చేసి ఇచ్చి జైలుకి తీసుకొచ్చాడు. అంటే వివేక హత్య చేసిన ముద్దాయిలు అక్కడ ఉన్నారు. అంటే మనం చంపేస్తారా? అందరికి రాస్తాం అలాంటి సర్వీసులో ఉండాలి, జైల్లో ఉండాలి అతని వ్యక్తి.
అలాంటి తప్పుడు వ్యక్తులు తీసుకుని చేస్తా అన్న దానిపైన వివేకానంద నాటకాలు ఆడి ఇప్పుడు తర్వాత ఎవరైతే ఇది నీకు భయపడుతున్నారా అందరూ భయపడుతున్నావా నీ ఆటల విషయం గుర్తు ఆ రోజులు అయిపోయినాయి చివరి వచ్చారు మీరు కూడా వాడు ఎవడు భయభ్రాంతులు చేస్తే రెండు రోజులు తిరుగుబాటు అంతా కలిసిపోయా ఈ విషయం అవసరం ఉంది వైట్ పేపర్ పోతే ఒక ఎఫ్ఐఆర్ డిబేట్ చేస్తాం డిస్క ప్రైవేట్ కేసులు వేస్తాం తీసుకొచ్చి భవిష్యత్తులో ప్రతి ఒక్కరిని పెట్టాం ఇది గుర్తుపెట్టుకో హెచ్చరిస్తున్నా అశోక్ బాబు గారి అయితే వాళ్ళ మిస్సెస్ అయితే బాధపడ్డారండి పోతే ఎక్కడ ఇదని ఆవేదన హైదరాబాద్ లో ఉంటే బాధ నేను అడుగుతున్నా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి మీకు అధిక హితం కోసం మేము కూడా సహకరిస్తాం అలాంటి తప్పుడు పనులకి ఏం చేయాలనుకుంటే మా మనోభావాలు కబద్ధంగా ఉండండి సారి హెచ్చరి చాలా మంది మీరు ఏమి చేయలేరు ఇలాంటి ఎక్కడ చూసినా బ్లాక్మెయిల్ కేసులు పెట్టడం లేకుంటే తీసుకుపోయి ఇష్టానుసారంగా నిన్న కూడా జరిగింది తప్పది తీసుకుపోయిన కేసు తప్ప ఒక్క డైవర్ట్ చేస్తే అవన్నీ పరిస్థితుండదు భవిష్యత్తులో ఒకసారి ఇప్పుడు కేసీఆర్ వరుణ్ రెడ్డిని అనంతపూర్ జైలుగా ఉన్నప్పుడు పరిటాల రవిని చంటే ముద్దు ఉన్నాడు అందరిని ఆ కేసులో మీరు ఒకసారి చూస్తే రవీంద్ర కేసు ఎవరైతే చంపారో పరిటాల రవీంద్రని చంపుకుంటా వచ్చి వరుణ్ రెడ్డి జైలు అనంతపూర్ లో ఉన్నప్పుడు మొద్దు సేను అక్కడ జైల్లో చంపేశారు అప్పుడు ఈయన జైలు ఆయన సస్పెండ్ చేశారు తర్వాత గవర్నమెంట్ లన్నీ ఆయనకు అన్ని కూడా సస్పెన్షన్ ఇన్వోక్ చేసి ఈ జగన్ రెడ్డి ఇప్పుడు కడప పంపించాడు కడపలో ఎవరున్నారు చంపిన ముద్ద ఉన్నారు వాళ్ళు కూడా లేపేస్తారా అంటే ఎక్కడికి పోతున్నారా మీరు ఇవన్నీ కూడా చర్చ జరగాల్సిన అవసరం ఈ ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు అన్నారు ఒకప్పుడు జైలు అంటే ఎవరు భయపడేవాళ్ళు కాదు జైలుకు పోవడానికి భయపడడం కాదు ఇంట్లో ప్రాణహాని ఉంటుంది ఆ జైల్లో ఏం చేస్తారో తెలియదు ఇస్తారు కావాలని కొడతారు అదే జరిగింది రఘురామకృష్ణ జుడిషియల్ కస్టడీలో ఉంటే తన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించారు నేను అడుగుతున్నా 7ని ఉండాలి మీకు ఎంత ధైర్యం ఉండాలి మామూలు ఎన్క్వైరీ కాదు సిబిసిఐడి మీరు జుడిషియల్ కస్టడీలో ఉండే వ్యక్తిని ఒక పార్లమెంట్ ధైర్యం ఉండాలి ఏమనుకుంటున్నారు మీరు అంటే మాట్లాడే ఇష్టానుసారంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి విజయవాడ
అదే నేను అడిగేది. మీరు అడగడం ఊవార్దే నీ పనేంటి, ఎందుకు అరెస్ట్ చేసావు, ఆ పేరేంటి అరెస్ట్ చేయను, అప్పుడు నేను చెప్తా సమాధానం. నువ్వేం చెప్పావు, ఆయన ఏదో ఇచ్చాడు లేవంటే పెట్టాం మేము మీ వాళ్ళందరివి. లోకాయుక్తి కూడా క్రాస్ అవుతుంది, అది రికమెండరీ బాడీ, రికమెండేషన్ బాడీ ఉన్నాయి, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. అన్ని కూడా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారన్నా నేను, అందులో భాగమే ఎన్ని ఇతనే వరుణ్ రెడ్డి పెట్టి వాళ్ళే చేస్తారు. జగన్ రెడ్డి ఎవరికి ఉంది, జగన్ రెడ్డి వెలుగక సంబంధాలు ఎవరికి కావాలి, ఏం చెప్పావు సిబిఐ ఎన్క్వైరీ కావాలి, ఏమన్నావు సిబిఐ అన్నావు, చెల్లెనే సిబిఐ ఎన్క్వైరీ చేయించింది, అవినాష్ రెడ్డి కాపాడాలి, ఇంక మార్గం ఏంటి, వెళ్ళి కూడా లేపియాలి. కలిశాడు అంటే ఏంటి ఇవన్నీ మీ వస్తుందని, అంటే పులివెందల్లో ఎప్పుడైనా సరే 45 స్వేచ్ఛగా జరిగిందండి, ఎప్పుడు జరగదు, గుర్తుపెట్టుకుంది. హత్యలు మీరు చేయలేరు, జైలు పోవడం దానిపైన కూడా గుర్తుపెట్టుకునే ఇంకా దీన్ని నీచాతి నీచమైన స్థాయికి సిఐడి ఏసీబి దీన్ని విశాలం చేయాలో రేపు రాస్తాం. మీరు మీకు యూనిఫామ్ డ్రెస్ ఉండేవాళ్ళు, మీరు యూనిఫామ్ సర్వీస్ తల్లికి కూడా ఒకటి ఉంటుంది. సేమ్ టైం అయ్యవాడు ఏది చెప్తే వ్యతిరేకంగా చాలా తప్ప, ఇవన్నిటికి తగిన మూల్యం మీరు చెల్లించబోతున్నారు. కానీ ఈ రోజు మీకు ఆనందంగా ఉంటుంది, అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను జగన్ రెడ్డి సపోర్ట్ చేసి కూడా ఆ రోజు బీకే ఒక రోజు ఉంది, మీరు చేసే మీరు శిక్షణ చేరిపోయారు, అదే జరిగింది మీకు కూడా అదే జరుగుతుంది హెచ్చరిస్తున్నా.
ఇక్కడ ఆఫీస్ లేదు సార్, మొన్న ఖాళీ అయింది సార్, మేము కింద దోన తప్పదు కదా కిందికి రావాలి. ఏం తమ్ముళ్ళు సెట్ అయ్యారా? ఓకే ఓకే, అందరికి నమస్కారాలు. నిన్న మొన్న అర్ధరాత్రి మామూలుగా టెర్రరిస్టులు ఎవరైనా తప్పు చేస్తే దొరికితే వాళ్ళ పట్టుకుంటారు. అశోక్ బాబు ఎక్కడ దంకోలా, ప్రతిరోజు నిద్రలేసి ఆఫీస్కి వస్తారు. ఎవరైనా పోలీసులకు విజ్ఞతుంటే, బుద్ధి జ్ఞానం ఉంటే నేరుగా వచ్చి ఆఫీస్ దూరం చేసుకోవచ్చు ఆయన తప్పు చేసినప్పుడు. కనీసం అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా మిడ్ నైట్ వచ్చి ఆయన కిడ్నాప్ చేయడం, ఏదో ఒక నోటీస్ తగిలిచ్చేసి అతన్ని ఎక్కడ తిప్పారో కూడా ఎవరికీ తెలియదు. ఎక్కడెక్కడో తిప్పి రాత్రి మళ్లీ మా వాళ్ళు ఎదుర్కొంటా ఉంటే ఇక్కడ సిబిసిఐడి ఆఫీస్ గుంటూరు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ముందు ఒక ఎఫ్ఐఆర్ వేశారు, ఆ ఎఫ్ఐఆర్ లో ఏంటి నేరం నిన్నే మీకు చూపించాను నేను డీటెయిల్స్ అన్ని. ఎవడో ఒక అవినీతి అధికారి ఒక ఆరోపణ చేస్తే ఆరోపణ పైన ఒక సీనియర్ ఆఫీసర్ ఎన్క్వైర్ చేసి ఇది టెక్నికల్ మిస్టేక్ తప్ప ఏమీ కాదని దాన్ని క్లోజ్ చేశారు. ఆ అవినీతి ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, వేరే కూడా పోస్ట్ చేశారు, ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అలాంటి వాడిని మళ్ళా మీరు తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడు భార్యకు బ్రాహ్మిన్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా ఇచ్చి కిట్ ప్రోకోకు పాల్పడి కావాలని ఆ తప్పుడు ఆరోపణల పైన మీరు చర్యలు తీసుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఆయన రిటైర్ అయి 3 అయింది, ఆయన ఎన్జిఓ లీడర్ గా పనిచేశాడు, రాష్ట్రంలో ఈరోజు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు ప్రవర్తించిన తీరు చాలా అబ్జెక్షనబుల్, ఉన్మాది ముఖ్యమంత్రి చెప్పచ్చు, ఒక టెర్రరిస్ట్ గా ప్రవర్తించమనొచ్చు, కానీ మీ యొక్క విశిక్షణ జ్ఞానం ఏమైంది? సిబిసిఐడి ఏం ఆలోచించారు? అంటే మీరు ఏమైనా చేస్తారా? అంటే మొదటి వేసిన ఎఫ్ఐఆర్ లో 41A నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని, మళ్లీ అదే క్రైమ్ పైన 467 కేసు బుక్ చేస్తారా మీరు? అంటే 10 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ పెడతారా మీరు? బెయిల్ రానియకుండా చేయాలని, లేకుంటే 41A నోటీస్ అవాయిడ్ చేయాలని ఇష్ట ప్రకారం మీరు తయారవుతారా? నిన్నంతా మీరు చూశారు, 17-18 గంటలు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి అక్కడి నుంచి మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటి?
ఈ క్వశ్చన్స్ అడిగారు మీరు ఆ సర్టిఫికెట్ కాకుండా అక్కడవన్నీ అడుగుతారా ఎన్జీఓ స్ట్రైక్ మీరున్నారా మీరే చేపిస్తున్నారా అంటే ఎస్ తెలుగుదేశం పార్టీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటాం వాళ్ళకండగా ఉంటాం ఒక ఎన్జీఓలు కాదు ఒక ఊర్లో ఒకటి జరిగిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేసిన వాళ్ళకు అండగా ఉంటా వాళ్ళకు తోడుగా ఉంటా మీ గుండెల్లోని తరబోతాం ఏంటి తమాషాలు ఆడుతున్నావు నువ్వు ఏదో మొట్టమొదటిసారిగా నువ్వే ముఖ్యమంత్రి అయినట్టు మూడేళ్ల ముఖ్యమంత్రి భోగానికే ఇంత వస్తే ఇంతమంది 14 ఏళ్ళు పనిచేసింది నాకెంత ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి వీళ్ళు చట్టాన్ని అమలు చేయడంలో ఇష్ట ప్రకారం చేస్తే ఆ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉంది రేపుంది ఎల్లుండుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఈ జగన్ రెడ్డికి ఏమీ మీ మీద ఇది లేదు ప్రేమ ఉండదు మిమ్మల్ని బలిపశువులు చేస్తాడు బాకరాగాడే చేస్తాడు దానికి మీరు సిద్ధపడితే అది మీ కర్మ నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో చట్ట ప్రకారం పాలన జరగాలి పోలీసులు వ్యవహరించాలి ఆ విధంగా వ్యవహరించిన పోలీసుల్ని తప్పకుండా వదిలిపెట్టే సమస్యే లేదు ఈరోజు ప్రైవేట్ కేసులు వేస్తాం కేసులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాం నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఈ డీజీపీని 3 సంవత్సరాల్లో ఎన్ని వేల కేసులు తెలుగుదేశం పార్టీ పైన పెట్టారో చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా కేసు పెట్టండి నేరం పెట్టండి మీరేసిన సెక్షన్లు కూడా చెప్పండి ఏమేమన్నా హత్యలు చేశారా అత్యాచారాలు చేశారా దోపిడీలు చేశారా ప్రజా సమస్యలపైన పోరాడమే తప్ప ప్రజలకు అండగా నిలబడడం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకోవడం తప్ప వీళ్ళు ఒక టెర్రరిస్టులుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా ఇది ప్రజాస్వామ్యం మీ ఆటలు ఇక్కడ సాగనీయం నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాం దాంట్లో ఫేసింగ్ ఫాస్లో మీరు వచ్చారు తప్ప ఇంకోటి కాదని కూడా హెచ్చరిస్తున్నా ఈరోజు మీరు చూస్తే 3 మాజీ మంత్రులను అరెస్ట్ చేస్తారా మీరు అచ్చెన్నాయుడిని కొల్లు రవీందర్ని దేవిని నుమా ఏ నేరం చేశారు చెప్పండి ఒక ఆయన ఫోన్ చేశాడంట ఆయన అసిస్టెంట్కి ఆయన అసిస్టెంట్కి ఫోన్ చేస్తే కొల్లు రవీందర్ని అరెస్ట్ చేసేస్తారు మర్డర్ కేసులో ఇంకో పక్కన అక్కడ మైనింగ్ దానికి పోతే న్యాయం చేయమని దేవిని నుమా అడు కూర్చున్నాడు దానిపై జైలు పంపించేస్తారు అచ్చెన్నాయుడు గారు ఎవరికో ఒక లెటర్ రాస్తే లెటర్ ఇస్ నాట్ ఎ కాగ్నిజెన్స్ దానిపైన యాక్ట్ చేసే వాళ్ళు యాక్ట్ చేస్తారు దానిపైన అరెస్ట్ చేస్తావు ఆ మరుగతిని ఇన్నేళ్లు పెట్టాలి జైల్లో ఇంకో పక్క 6 మంది మాజీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టావా జైలు పంపిస్తావా కోన రవికుమార్ అదే మరిగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి దూళిపాళ నరేంద్ర కుమార్ చింతమనేని ప్రభాకర్ జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడుగుతున్నా ఏం చేశారు మీరు వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఏమి సాధించారు మీరు అడుగుతున్నా వీళ్ళని కాకుండా కోడేళ్ల శివప్రసాద్ని వేధించి వేధించి వెంటాడి కడాన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఒక పల్నాటి టైగర్ గొప్ప ధైర్యం ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని మానసికంగా వేధించి చంపేసే పరిస్థితికి వచ్చారు మీరు పొట్టన పెట్టుకున్నారు ఇంకో పక్క నిమ్మల రామానాయుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎర్రపతినేని రాయ ఆలపాటి రాజా అదే మరి నక్కా ఆనందబాబు గల్లా జయదేవ్ వంతల రాజేశ్వరి పుల్లారావు నారాయణ అదే మరిగా మీరు చూస్తే యనమల ఇంకో పక్క చినరాజప్ప ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే 100ల మంది పైన కేసులు పెడతారా మీరు ఇంకో పక్కన అశోక్ పైన వారసత్వంగా వచ్చిన ఆస్తి వాళ్ళ తల్లిదండ్రులు దయాదర్శనాలపైన ఆ చారిటీ ఇచ్చారు వాళ్ళు ఒక చారిటీ ఇస్తే ఆ దాతలపైన నువ్వు కేసు పెడతావా నీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తావా ఇంకో పక్కన గుంటూరులో హత్యకు గురైన అనూష ఇంటికి పోయి
పరామర్శించకపోతే లోకేష్ పైన కేసులు పెడతారు. ఇంకో పక్కన పట్టాభి ఆయన ఇంటిపైన దాడి చేసి రెండు సార్లు ఆస్తులు పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి ఆయన పైన కేసులు పెడతారు. ఎంత ధైర్యం ఉండాలండి మీకు, ఎంత బరిదిగించాలి మీరు. ఇంకో పక్క అయ్యన్న పాత్ర పైన కేసులు పెట్టారు. ఈ విధంగా లెక్కేసుకుంటే ఇప్పటికీ నేను ఒకటే చెప్తున్నా, 4000 మంది పైన మీరు కేసులు పెట్టారు. అదే మరి 3 మంత్రులను అరెస్ట్ చేశారు, మాజీ మంత్రుల్ని. ఇంకో పక్కన 6 మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేశారు. ఇంకో పక్కన చూస్తే మాజీ ఎమ్మెల్యేలు గాని ఇంపార్టెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ గాని బీటెక్ రవి లాంటి వ్యక్తులు గాని 70-80 మందిని అరెస్ట్ చేశారు. ఇంకో పక్కన 33 మందిని పొట్టన పెట్టుకున్నారు, ఘోరంగా చంపేశారు. ఇవి కాకుండా ఆస్తుల ధ్వంసం 120 చేశారు, కొత్త మెథడాలజీ తీసుకొచ్చారు. మామూలుగా కొడితే ఒక దెబ్బ కొడితే వీళ్ళు మళ్ళా రికవర్ అవుతారు, కాబట్టి వీళ్ళ ఆస్తిని మొత్తం ధ్వంసం చేసేయాలి, ఆర్థిక మూలాలను నాశనం చేయాలి. దానివల్ల ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ప్రెషర్ పెట్టాలి, మీరు బయట పోవద్దండి, మనకెందుకే రాజకీయం అని చెప్పాలి. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ఒక వైట్ పేపర్ ఇవ్వండి, లేకపోతే మేమే ఒక పేపర్ ఇస్తాం. ప్రతి ఒక్క దానిపైన చర్చ జరగాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం ఒక టెర్రరిస్ట్ మారుగా ప్రజల పైన దాడి చేస్తున్నారు, వాళ్ళ కండగా వచ్చే రాజకీయ పార్టీ పైన దాడి చేస్తున్నారు, సమస్యలు మీరే క్రియేట్ చేస్తున్నారు. మళ్ళా సమస్యలు పరిష్కారం చేసినట్టు నటించి జేజేలు బలకమని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇవన్నీ జరగడానికి వీలు లేదు. ఆ విషయం పోలీసు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మా కార్యకర్తలు నాయకులు ఎట్టయితే బాధపడుతున్నారో, రేపు మళ్ళా ఒక రోజుంది, అది మీకు గుర్తుండాల. మిడ్ నైట్ అర్ధరాత్రి అశోక్ బాబుని లిఫ్ట్ చేస్తే మిమ్మల్ని లిఫ్ట్ చేయలేమా? నేను 30 అనుకోనుంటే మిమ్మల్ని చేయలేనా? 22 అధికారంలో ఉన్నాం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక పక్కన చాలా దారుణం ఇది, వరుణ్ రెడ్డి జైలర్ అనంతపూర్లో ఒక ప్రిజన్ లో జైలర్ గా ఉంటే మొద్దు సీను హత్య అక్కడే జరిగింది. హత్య జరిగితే నేనున్నప్పుడు కాదు, 2011-12 ఆ ప్రాంతంలోనే అతన్ని సస్పెండ్ చేశారు, అక్కడి నుంచి అతన్ని లూప్ లైన్ లో పెట్టారు, అతని ఇంక్రిమెంట్స్ అన్ని కట్ చేశారు. నేను వచ్చినప్పుడు ఎక్కడ కనపడలా మళ్ళా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, అతనికి మొత్తం అన్ని కూడా సస్పెన్షన్లన్నీ క్యాన్సిల్ చేసి ఆల్ బెనిఫిట్స్ ఇచ్చి కడప జైలుకి తీసుకొచ్చాడు. అంటే వివేకానంద రెడ్డి హత్య చేసిన ముద్దాయిలు అక్కడున్నారు, అంటే వాళ్ళు చంపేస్తారా? సిబిఐకి లెటర్ రాస్తాను, అందరికీ రాస్తాం. అలాంటి వ్యక్తి సర్వీస్ లో ఉండడానికి అర్హత లేదు, ఎక్కువ ఉండాలంటే జైల్లో ఉండాలి అతని వ్యక్తి. అలాంటి తప్పుడు వ్యక్తులను తీసుకొచ్చి మీ ఇష్ట ప్రకారం చేస్తారా? ఇదేనా నీతి? అందుకే చెప్తున్న దానిపైన కూడా చర్చ జరగాల. వివేకానందరెడ్డిని చంపి నాటకాలాడి ఇప్పుడు తర్వాత అక్కడ ఎవరైతే అక్యూజులున్నారో వాళ్ళు కూడా చంపేయాలనుకోవడం ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే నీకు భయపడుతున్నారా? అందరూ భయపెట్టాలనుకుంటున్నావా? నీ ఆటలు సాగం, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆ రోజులు అయిపోయినాయి, చివరి రోజులకు వచ్చారు. మీరు కూడా తప్పు పనులు చేసిన వాడు ఎవ్వడు సర్వైవ్ కాడు. ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే 2 భయపడతారు, తిరుగుబాటు చేస్తే నియంత్రణంతా కాల గర్భంలో కలిసిపోయారు. ఈ విషయం నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా వైట్ పేపర్ ఇవ్వాలి డీజీపీ, లేకపోతే మేమే ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ ని డిబేట్ చేస్తాం, డిస్కస్ చేస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. అవన్నీ కూడా ఒక షేపు తీసుకొచ్చి భవిష్యత్తులో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించే వరకు వదిలిపెట్టాం. ఇది గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా.
ఈరోజు అశోక్ బాబు గారు అయితే వాళ్ళ మిస్సెస్ అయితే ఎంత బాధపడ్డారండి. మిడ్ నైట్ తీసుకుపోతే ఎక్కడ తీసుకుపోయారు తెలియదని ఆవిడ ఆవేదన. వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటే అతనికి బాధ. నేను అడుగుతున్నా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి మీకు అధికారం ఇచ్చింది, ప్రజాహితం కోసం పనిచేయండి, మేము కూడా సహకరిస్తాం. ఇలాంటి తప్పుడు పనులు చేసి రాజకీయం చేయాలనుకుంటే, బూతులు తిడుతూ మా మనోభావాలను దెబ్బతీయాలనుకుంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మరొక్కసారి హెచ్చరిస్తున్నా, చాలా మందిని చూసా, మిమ్మల్ని చూస్తున్నా, మీరేమి చేయలేరు. ఇలాంటి ఎక్కడ చూసినా బెదిరించేయడం, బ్లాక్మెయిల్ చేయడం, కేసులు పెట్టడం, లేకుంటే తీసుకుపోయి ఇష్టానుసారంగా పోలీసులు ప్రవర్తించి నిన్న కూడా జరిగింది తప్పని పోలీసులు చెప్తున్నా. మీరు తీసుకుపోయిన కేసు తప్ప ఒక్క పక్క డైవర్ట్ అయిన ఇష్ట ప్రకారం చేస్తే అవన్నీ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు భవిష్యత్తులో. అందరికీ గుణపాఠం చెప్తాం, వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తాం. ఇప్పుడు కడప జైలుకి వేశారు వరుణ్ రెడ్డిని. ఆయన అనంతపూర్ జైలుగా ఉన్నప్పుడు పరిటాల రవిని చంపినటువంటి ముద్దు సీను ఆ జైల్లో ఉన్నాడు. కాబట్టి అందరిని ఆ కేసులో మీరు ఒకసారి చూస్తే, పరిటాల రవీంద్ర కేసు చూస్తే, ఎవరైతే చంపారో పరిటాల రవీంద్రని ఒక్కొక్కరినే చంపుకుంటా వచ్చారు. ఎవరు మిగిలినా వాస్తవాలు బయట వస్తాయని సాక్షి జైలర్ వరుణ్ రెడ్డి జైలర్ అనంతపూర్ లో ఉన్నప్పుడు ముద్దు సీను అక్కడ జైల్లో చంపేశారు. అప్పుడు ఈయన జైలర్, ఆయన సస్పెండ్ చేశారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్లన్నీ ఆయనకు అన్ని కూడా సస్పెన్షన్ ఇన్వోక్ చేసి ఈ జగన్ రెడ్డి ఇప్పుడు కడప పంపించాడు. కడపలో ఎవరున్నారు? వివేకానంద రెడ్డిని చంపిన ముద్దాయిలందరూ కడపలో ఉన్నారు. అంటే వాళ్ళు కూడా లేపేస్తారా? అంటే ఎక్కడికి పోతున్నారా మీరు? ఇవన్నీ కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ జైల్స్ అంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు, నాయకులు భయపడుతున్నారు. ఒకప్పుడు జైలు అంటే ఎవరు భయపడేవాళ్ళు కాదు, జైలుకు పోవడానికి భయపడడం కాదు, ప్రతి ఒక్క ఇంట్లో ప్రాణహాని ఉంటుంది. ఆ జైల్లో ఏం చేస్తారో తెలియదు, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు, కావాలని కొడతారు. అదే జరిగింది రఘురామకృష్ణరాజు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అతనిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. నేను అడుగుతున్న సిబిసి ఏడిని, ఎన్ని గట్స్ ఉండాలి మీకు, ఎంత ధైర్యం ఉండాలి? మామూలు ఎంక్వైరీ కాదు, సిబిసి ఐడి మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉండే వ్యక్తిని, ఒక పార్లమెంట్ మెంబర్ని కొట్టడానికి మీకు ఎంత ధైర్యం ఉండాలండి? ఏమనుకుంటున్నారు మీరు? అంటే మాట్లాడేవాళ్ళు లేరన్నా, ఇష్టానుసారంగా తయారయ్యారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని హెచ్చరిస్తున్నారు. అడిగేది ఏంటి మీరు అడగడం? ఊఆర్దే నీ పని ఏంటి? ఎందుకు అరెస్ట్ చేశావు? ఆ పేరు చెప్పి అరెస్ట్ చేయను, అప్పుడు నేను చెప్తా సమాధానం నీకు. నువ్వేం చెప్పావు? ఆయన ఏదో సర్టిఫికెట్ తప్పు ఇచ్చాడు, లేకుంటే ఇది చేశారని. నిన్న కూడా చాలా పెట్టాం మేము మీ వాళ్ళందరివి, లోకాయుక్తు కూడా క్రాస్ అవుతున్నారు. అది రికమెండరీ బాడీ, రికమెండేషన్ బాడీ, దానికి నిబంధనలు ఉన్నాయి. ఆ విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కూడా వ్యవస్థలన్నీ భ్రష్ట్ పట్టించారన్నాను నేను నిన్న. అందులో భాగమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇతనే వరుణ్ రెడ్డి పెట్టి వాళ్ళే చేస్తారు. జగన్ రెడ్డి ఎవరికి ఉంది? అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి వెనుక సంబంధాలు ఎవరికి కావాలి? ఆ రోజు ఏం చెప్పావు? సిబిఐ ఎన్క్వైరీ కావాలన్నావు, ఇప్పుడేమన్నావు సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నావు. వాళ్ళ చెల్లెలే కోర్టుకు వెళ్ళింది, సిబిఐ ఎన్క్వైరీ ఇప్పించింది, అవినాష్ రెడ్డి కాపాడాలి. ఇంక మార్గం ఏంటి? వీళ్ళు కూడా లేపియాలి. కలిశాడు, అడిపోయి కలిశాడు. అంటే ఏంటి ఇవన్నీ? మీ గుట్టంతా బయట వస్తుందని. అంటే పులివేందల్లో ఎప్పుడైనా సరే 40 ఏళ్లుగా 45 ఏళ్లుగా ఒక రాజకీయం స్వేచ్ఛగా జరిగిందండి, ఎప్పుడు జరగదా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అలాంటి హత్యలు మీరు చేయలేరు,
చేస్తే మీరు కూడా జైలు పోవడం ఖాయం మళ్ళా దానిపైన కూడా ఆ విషయం గుర్తుపెట్టుకునే సార్ వాళ్ళ దృష్టి తీసుకొస్తాం ఇంకా దీన్ని నీచాతి నీచమైన స్థాయికి దిగజారిపోయింది సిబిసిఐడి అండ్ ఏసీబీ దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలో రేపు రాబోయే రోజుల్లో చూస్తాం వ్యక్తులకు కూడా చెప్తున్నా మీరు కూడా తప్పించుకోలేరు మీకు యూనిఫామ్ డ్రెస్ ఉండేవాళ్ళు మీరు యూనిఫామ్ సర్వీస్ తల్లికి కూడా ఒక డిసిప్లిన్ కూడా ఉంటుంది